ఈ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ కంబ్యాక్ ను బ్యాక్ టు బ్యాక్ 2000 కోట్ల సినిమాలతో సొంతం చేసుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరియు బాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హీరానీల క్రేజీ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ డంకీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంది, రాజ్ కుమార్ హీరానీ షారుఖ్ ఖాన్ల కాంబినేషన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉందో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, హీరో అలాగే హీరో ఫ్రెండ్స్ లండన్ కి వెళ్లాలని అనుకుంటారు. ఇంగ్లీష్ రాకపోవడంతో కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి వీళ్ళు లండన్ కి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా వెళ్లడానికి ఎంచుకున్న విధానమేంటి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పర్ఫార్మెన్స్ పరంగా మరోసారి షారుఖ్ ఖాన్ ఎమోషనల్ సీన్స్ తో అదరగొట్టేశాడు. కొన్ని సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. టాప్సీ పర్వాలేదు అనిపించగా విక్కీ కౌశల్ ఉన్న రోల్ లో బాగా మెప్పించాడు. మిగిలిన యాక్టర్స్ లో బొమ్మని రాని రోల్ ఆకట్టుకోగా సంగీతం అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సినిమా ఫీల్ కి తగ్గట్లు ఓవరాల్ గా బాగానే మెప్పించాయి. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇంప్రెస్ చేస్తుంది కూడా. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదు అనిపించగా సెకండ్ హాఫ్ లో బాగుంది అని చెప్పాలి. కానీ ఎడిటింగ్ కొన్ని చోట్ల ఇంకా చేయాల్సిన అవసరం ఉండగా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, రాజ్ కుమార్ హీరానీ అసలు మైగ్రేట్ అయ్యే జనాలు ఎలా అవుతారు, ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చాలా డీటెయిల్ గా చెప్పాడు. తన మార్క్ కామెడీ అండ్ ఎమోషన్స్ ని కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యేలా చేశాడు. కానీ ఇది ఓవరాల్ గా రాజ్ కుమార్ హీరానీ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుందా లేదా అంటే లేదనే చెప్పాలి. సీన్స్ వైజ్ కొన్ని చోట్ల తన మ్యాజిక్ పనిచేసినా కానీ కొన్ని చోట్ల మాత్రం ఓపికతో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా చాలా సీన్స్ లో రాజ్ కుమార్ హీరానీ మ్యాజిక్ వర్కౌట్ అవ్వడం, లైట్ కామెడీతో ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా సినిమా అనిపించడం, కొంచెం ఓపిక పట్టి చూస్తే మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి ఆడియన్స్ వచ్చేలా చేస్తుంది. ఓవరాల్ గా రాజ్ కుమార్ హీరానీ మరోసారి ఆకట్టుకున్నాడు. కానీ ఫుల్ మార్కులు అయితే పడలేదు. మరీ 3 ఇడియట్స్ మున్నాబాయ్ సిరీస్ లతో పోల్చుకుని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్తే మట్టుకు పూర్తిగా సాటిస్ఫై అవ్వలేరు. కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే లైట్ హార్టెడ్ కామెడీ అలాగే ఎమోషనల్ సీన్స్ తో రాజ్ కుమార్ హీరానీ మార్క్ కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యి ఓవరాల్ గా సినిమా పర్వాలేదు బాగుంది అనిపించే విధంగా ముగుస్తుంది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.